తేజకు క్రాక్ బాగా ఎక్కింది. అందుకే వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు. వరుసగా 4 సినిమాలను లైన్ లో పెట్టాడు. ఒక్కో సినిమా కథను వినడం, ఓకే చెప్పేయడం చేస్తున్నాడట. అందరూ రవి తేజ క్రాక్ చూసి ఏంటిది బాసు అనుకుంటున్నారట. అన్స్టాపబుల్ खिलाड़ी ट्रैलर लो चिवरी डायलॉग इदि. निजंगा रवितेज कूडा अनस्टॉपेबल. ई क्राक नु आपडं एवरी तरमु कावडं लेदु. क्राक तो हिट लिस्ट लो पडिन मास महाराजा वेंटने खिलाड़ीनी लाइन लो पेट्टाडु. तमिलंलो हिट अयिन राक्षसन सिनिमानु तेलुगुलो राक्षसुडु पेरुतो तीसाडु डायरेक्टर रमेश वर्म. बेल्लंकोंड श्रीनिवास खातालो आ सिनिमातो मंची हिट पडिंदि. इप्पुडैते डायरेक्टर तो खिलाड़ी तीस्तुन्नाडु. आल्मोस्ट राक्षसुडु थीम ई सिनिमालो कनिपिस्तोंदि. కాకపోతే రవితేజ డబుల్ రోల్లో కనిపిస్తున్నాడు. ఆ రెండో క్యారెక్టర్ సైకోలా ఉన్నాడు. ఓ ఆడపిల్లను టంగ్ టంగ్ మని సుత్తితో బాదుతూ కనిపించాడు. ఈ సీనే ట్రైలర్ కు హైప్ పెంచింది. ఇదిలా ఉంటే ఖిలాడి తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సంతకం చేశాడు రవితేజ. నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో సినిమా ఉండబోతోంది. సినిమా చూపిస్తా మామా, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలతో త్రినాథరావు తన స్టామినా నిరూపించుకున్నాడు. రవితేజకు కథ చెప్పి ఒప్పించగలిగాడు. ఈ సినిమాలో కామెడీ ఓ రేంజ్ లో ఉండబోతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇక నక్కిన తర్వాత హీరో రవితేజ శరత్ మండవ డైరెక్షన్ లో చేయబోతున్నాడు. అజిత్, కమల్ హాసన్ సినిమాలకు రచయితగా పనిచేసిన శరత్ మండవ రవితేజ సినిమాతోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రవితేజ కొత్త దర్శకులతో చేయడం కొత్తేమీ కాదు. హరీష్ శంకర్, బోయపాటి, శ్రీను వైట్ల ఇండస్ట్రీకి గొప్ప డైరెక్టర్లుగా పరిచయం అయ్యారంటే అది రవితేజ వల్లే. అందుకే కొత్త కథాంశంతో వస్తున్న శరత్ మండవకి ఓ అవకాశం ఇవ్వబోతున్నాడట మాస్ మహారాజా. దీని తర్వాత సినిమా కూడా దాదాపు ఫైనల్ అయింది. భద్రతో లైఫ్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా రవితేజ రుణం తీర్చుకోలేకపోయాడు బోయపాటి. సో నెక్స్ట్ ఫిల్మ్ రవితేజతోనే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథపై చర్చలు జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనా రవితేజ అస్సలు ఆగడం లేదు. వరుసగా 4 సినిమాలను లైన్ లో పెట్టాడు. పైగా షూటింగ్ లో రవితేజ ఫుల్ హుషారుగా ఉంటాడు కాబట్టి ఎక్కడ ఆలస్యం చేయకుండా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లడం, సినిమాలను వెంటనే రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పుకుంటున్నారు.